కృపగల మా తండ్రి, ప్రేమగల దేవాని పాదాలకు స్తోత్రాలు వందనాలు స్వామి. సహోదరుడు మెతూషల జాష్వా, సహోదరుడు బుజ్జి, ఈ బిడ్డల తల్లిగారు చనిపోయారు ప్రభ. బిడ్డలు ఎంతో వ్యాకులతతో కుటుంబీకులందరూ బాధపడుతున్నారు. మీరు కనికరించి ఆ బిడ్డలకు ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను, శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నెమ్మది దయచేయండి తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు. ఆ కుటుంబంలో ప్రతి వారిని కూడా ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబాలలో ఇలాంటి దుఃఖకరమైన సంఘటన ఎంతమంది జీవితాలలో, కుటుంబాలలో జరిగేదో ఆ బిడ్డలందరినీ కూడా దర్శించి ప్రభు వారిని ఓదార్చండి, నెమ్మదిపరచండి, ధైర్యపరచండి ప్రభ తండ్రి. ఆ మరణం తర్వాత కలిగిన కొదువని మీరే ఉండి పూడ్చండి, మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, జనన మరణములు మీ వశం గనక ఎవరు దానిని మా ప్రభ అడ్డుకోలేరు తండ్రి. ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరగవలసిందే. ఆ రీతిగా ప్రతి వారు కూడా ప్రభ మీ చిత్తాన్ని ఎరిగి చేయుటకు మీరు కృప, జీవించుటకు కృపద ఇచ్చేయండి. ప్రతి వారిని ఓదార్చండి, నెమ్మదిపరచండి, ధైర్యపరచమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ప్రియులారా, నేను 13వ వచనం వరకు చెప్పాను. మార్చి మాసం 26వ తారీఖు 2023 2 సమూయేలు 13 13వ వచనం నుండి ధ్యానించుటకు ప్రభు మనకు సహాయము చేయని. వాక్య ధ్యానానికి మునుపు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. ప్రియులరా, దుబాయ్ ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగించటానికి దేవుడు కృప చూపెట్టాడు. దయచేసి నిహాల్ హోటల్ అపార్ట్మెంట్స్ పార్టీ హాలు నందు బర్దుబాయ్లో ఉదయం 12 నుండి 2 గంటల వరకు కూటమి జరుగుతుంది. పాస్టర్ ఎం రమేష్ గారు దయచేసి ఆ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కార్తూన్ తెలుగు సంఘం, తెలుగు క్రైస్తవ సంఘము దుబాయి, పాస్టర్ గంటే యోసేపు గారు మార్చి మాసం 26 మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు. తర్వాత ఆల్ ముల్లా ప్లాజా స్టేడియం మెట్రో స్టేషన్ దుబాయ్ మార్చి 26న రాత్రి 7 గంటల నుండి 9:30 వరకు అభిషేక కూడిక. దైవ సేవకులు సునీల్ గారు, దైవ సేవకులు ధర్మ గారు, దైవ సేవకులు విజయ్ గారు, ఈ బిడ్డలు ముగ్గురు కలిపి ఏర్పాటు చేస్తున్న కూడిక. దయచేసి అక్కడికి రాగోరిన వారు రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. నిహాల్ హోటల్ అపార్ట్మెంట్స్ 4th ఫ్లోర్ నందు మార్చి 26 సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు పాస్టర్ సిహెచ్ ఎలీషా గారు. దయచేసి ఆ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. తరువాత 28వ తారీఖు అలెన్లో బ్రదర్ ప్రవీణ్ అనే తమ్ముడు మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అలెన్ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కూడా కలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కూడికల కొరకు దయచేసి ప్రార్థించండి. అద్భుతకరుడైన దేవుని యొక్క కృపా ప్రాంతాల్లో కొమ్మరించబడి అనేక మంది నిజంగా మార్పు చెందినట్లు దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థించాలని మనవి. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుండి. అమ్నోను తామారుతో తప్పు చేశాడు. ప్రియులారా,
ఆమె ఎంతో బ్రతిమలాడేది. నువ్వు నిజంగా నేను కావాలని కోరుకుంటే తండ్రిని అడిగితే తండ్రి గారు అనుమతించి నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేస్తాడని కూడా చెప్పాది. కానీ అమ్నోను దురుసుగా ప్రవర్తించాడు. ఇజ్రాయేలీయులలో ఇతడు కూడా దుర్మార్గుడుగానే మార్చబడ్డాడు. ప్రియులరా, గమనించాలి, ఆ రీతిగా అమ్నోను ఆమెతో తప్పిదం చేసి తరువాత ఆమె ఎడల చాలా ద్వేషభావాన్ని కలిగి ఆమెను అంతకు మునుపు ఎంతగా ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా ఆమెని ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పాడు. ప్రియులరా, గమనించాలి, మోహం అనేది ఒక వ్యక్తి ద్వారా కపటముగా ప్రవర్తించేటట్టు చేస్తుంది, అబద్ధాలు చెప్పేటట్లు చేస్తుంది. తరువాత ఆ మోహం అనేటటువంటిది ఎవరిని మోహించామో, ఏ విధంగానైనా వారి విషయంలో కోరిక తీర్చుకోవాలనే ప్రేమ పెరిగిపోతూ వస్తారు. అది వాస్తవానికి మంచి ప్రేమ కాదు, పనికిరాని ప్రేమ. దయచేసి గమనించాలి, ఆ కోరిక తీరిన తర్వాత ప్రేమంతా నాశనమైపోయాది. ఇప్పుడు ప్రేమకు మించిన ద్వేషం అమ్నోనులో పుట్టి తామారును లేచి వెళ్ళిపో అని అసహ్యంగా మాట్లాడాడు. ఎంతోమంది ప్రియులారా, వివాహం కాకమునుపు కొన్ని అక్రమమైన సంబంధాలు కలిగి ఉంటారు, దాన్ని ప్రేమ అని చెప్తారు. ఆడబిడ్డలు మగబిడ్డలు వినాలి, దాన్ని ప్రేమ అంటారు. మగబిడ్డ అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఆడబిడ్డ కూడా అంటుంది, నేను కూడా నిన్ను ప్రేమిస్తానని. అయితే వారి కోరిక తీరిన తరువాత ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షణం ఉండదు, తగ్గిపోతుంది. వారి జీవితంలో ద్వేషం ప్రారంభమైపోతుంది. చాలామంది జీవితాలు ఆ రీతిగానే. అమ్నోను జీవితంలో జరిగిన ఈ దుర్ఘటన ఎందుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొందుపరచాలి అన్నట్లయితే, రాబోయే తరములో ఎంతోమంది అమ్నోనులాగా ఇష్టపడేవారు ఉంటారు, మోహపు చూపులు కలిగిన వారు ఉంటారు, కోరికలు కలిగిన వారు ఉంటారు. ఆ కోరిక అవన్నీ కూడాను తాత్కాలికమైనవే. ఒక వ్యక్తి మీద ప్రేమ పుడితే జీవితాంతం ఉండాలి. ఒక వ్యక్తి మీద ప్రేమ కోరిక తీరిన తర్వాత ఆ ప్రేమ లేదంటే దాన్ని నిజంగా అది ప్రేమ కాదు, కపట ప్రేమ. అమ్నోను ఆ రీతిగానే చేశాడు. తామారు నిజంగా చాలా విచారపడ్డది. దయచేసి గమనించాలి, అక్కడ చెప్పిన మాట 17వ వచనంలో, అతడు ఆమె మాట వినలేదు. దయచేసి వినాలి, వినక వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాడు. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండెను. ప్రియులారా, గమనించాలి, పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేశాను. అప్పుడు తామరు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయ్యగో అబ్షాలుము ఆమెను చూచి, నీ అన్నయ్యగో అమ్నోని నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా అని అబ్షాలుము ఇందును గుర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలుము ఇంట ఉండెను. తరువాత ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలుము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాట్లాడక ఊరకుండెను. కానీ తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకే అతని మీద పగ ఉంచాను. ప్రియులారా, గమనించాలి, ఈ స్థలంలో చెప్పబడిన విషయాలు మీరు బాగా ఆలోచించాలి. జరిగిన సమాచారం, అతడు కోరిక తీర్చుకున్న తరువాత
అత్యధికమైన ద్వేషాన్ని కలిగి పనివాని చేత థామారును బయటికి గెంటించి తలుపు గడియబెట్టాడు. థామారు తాను వేసుకున్న చక్కటి దుస్తులను చింపి తల మీద బుగ్గి పోసుకొని తల మీద చేతులు పెట్టుకొని ఏడ్చుకుంటూ వెళితే అన్న అబ్షాలూము ఓదార్చాడు. అమ్నోనే కదా నిన్ను చెడిపేసింది అని ఓదార్చి నెమ్మదిపరిచాడు థామారు. అబ్షాలూము ఇంటనే ఉంది. అయితే ఈ విషయం దావీదు గారికి తెలిసి బహు కోపపడ్డాడు. అబ్షాలూము మాత్రం ఏమయో ఈ విషయం మాట్లాడక తన సహోదరుని మీద పగ పెంచుకున్నాడు. ప్రియులారా, గమనించాలి, కుటుంబంలో ఎన్ని ప్రవేశించాయి. ఒకడు చెడుగా తన చెల్లి గురించి ఆలోచించి తప్పు చేసిన కారణాన ఆ వ్యక్తికి తండ్రి ఆ వ్యక్తి మీద బహు రౌద్రుడై ఉన్నాడు. తన సోదరుడైన అబ్షాలూము పగ పెంచుకున్నాడు. కుటుంబంలో ఇన్ని కలతలు ప్రవేశించాయి. కుటుంబము కలతలతో నింపబడిపోయాది. ఎంతో గొప్ప సంతోషంగా ఉన్న కుటుంబంలో పగ, రౌద్రము, కపటము, తరువాత రకరకాలైన చెడు ఆలోచనలు ఎన్నో. తామారు తన కన్యాత్వాన్ని పోగొట్టుకున్న బిడ్డగా ఆ ఇంట నిలబడిపోయాది. ప్రియులరా, గమనించాలి, ఎన్నో పర్యాయాలు మనం కూడా ఇతరుల మీద మోహపు చూపులు కలిగి ఉంటాం, కోరికలు కలిగి ఉంటాం. దయచేసి గమనించాలి, ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఒక పురుషుడు పాపము చేయకుండా ఉండటానికి అతనికి ఓ స్త్రీ పాపం చేయకుండా ఉండటానికి ఆవిడకు భర్త అని చెప్పాడు. కాబట్టి వివాహం కాకమునుపు కోరికలు, మోహపు చూపులు, చెడు తలంపులు ఇటువంటివన్నీ కూడా మన కుటుంబాలను పాడు చేసేటివి, మన కుటుంబాలలో నెమ్మది లేకుండా చేసేటివి. కాబట్టి వాటినన్నింటినీ కూడా దూరంగా త్యజించుకొని యవన పిల్లలు జాగ్రత్తగా బ్రతకాలని నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 22వ వచనము పూర్తయ్యాది. ఆమేన్.